ఎందుకు నాన్న దగ్గరికి వచ్చేసాం? శ్రీధర్, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను చబ్బీని చూసుకోవడానికి ఒక ఆయన వెతకమని. ఇవాళ్ళతో నా లీవ్స్ అయిపోయాయి. ఇంకా రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళకపోతే నీకు తెలుసుగా, ఐ విల్ బి సస్పెండెడ్. విజయ, ఆల్రెడీ ఆయన మాట్లాడాను, ఈ రోజే వస్తుంది. రేపు ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం, ఓకేనా? ఎవరికి రా నవ్వులు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? పాపను చూసుకోనికి ఆయా కావాలి. ఆయావా? ఈయన మా వారు. నమస్కారం అయ్యా. మా పాప చబ్బి. ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? పక్క బస్తీలోనే ఉంటామా. ఓ అలాగా, సర్లే. రోజు 9 గంటలకంతా ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రం 7 గంటలకంతా వచ్చేస్తాం. అంతవరకు పాపను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అట్టాగే అమ్మా, నా సొంత బిడ్డలా చూసుకుంటా అమ్మా. రేపు పొద్దుగాలే వస్తామ్మా. అలాగే. నమస్కారం అయ్యా. నమస్తే. విజయ, ఆయ కూడా వచ్చేసింది, త్వరగా రా. నమస్కారం అమ్మా. ఫ్రిడ్జ్ లో పాలు పెట్టాను, పాపకు తాగించు. అలాగే 2 గంటలకు ఒకసారి సెర్లాక్ పెట్టు. బాయ్ చబ్బీ. బాయ్ చబ్బీ. అలాగే నీళ్ళు వేట్ చేసి స్టవ్ పైన పెట్టాను, పాపకు అవే తాగించు. జాగ్రత్త. హలో. ఇంట్లోనే ఉన్నా. పిల్లవాళ్ళ అయ్యా అవ్వ ఆఫీస్ కి పోయిండ్రు, నువ్వు తొందరగా రా. ఆ పోవడం చూసినా, ఇంటి బయటనే ఉన్నా, 2 నిమిషాలు ఆడుంటా. అట్టగే. ఈ పాపేనా? ఈ పాప. ఏంది ఈ పాప? ఈ పాపని ఎత్తుపోతే ఎవడు ముష్టేడు. ముఖం చూసావా? ఒక్క మచ్చ కూడా లేకుండా ఎట్టుందో. గిట్టుంటే పని కాదు. ఒక్క నిమిషం ఆగు. అక్కలి, ఇప్పుడు పైసలు ఎలా లేకుండా ఉంటారు చూస్తా ఈ ఎర్రి జనాలు. మరి నేను పోయొస్తా. ఎంత మందిని వృత్తిలో దింపలేదు, నాది ఎలా ఉందా? అట్లాగేలే. అడమగ. ఏంటి ఇంకా రావట్లా? ఇగో పాపని తీసుకొచ్చిన. ఈ పాప, ఈ పాపని తీసుకుపోతే రూపాయి కూడా రాదు. ఒక్క నిమిషం. బుక్కిపాలు చేస్తే నీకు ఈ ఆలోచన రావాలా? ఇగో తీసుకో. సాయంత్రం 5 గంటలకల్లా వస్తా. కలెక్షన్ ఆడా తగ్గొద్దు. అట్లాగేనా అమ్మా? ధర్మం చేయండి అమ్మా. పసిబిడ్డమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. పసిబిడ్డ పాలు తాగి 3 దినాలైంది. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఒక్క నాయలకి కనికరం లేదు. ఇట్ట కాదు. ఎట్ట ఇవ్వరా నేను సొత్త. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. పసిబిడ్డ పాలు కోసం కుక్క పెట్టి ఏడుస్తుంది. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా ధర్మం చేయండి. అయ్యా అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఈ ఏరియా అయిపోయింది, పైసలు కూడా దండు పెడుతున్నాయి. వేరే ఏరియాకి పోదమ్మా. ఇగో పాపం తీసుకొచ్చిన. రోజు ఇవాళ వచ్చినట్టు వచ్చి పాపని తీసుకుపోతా. దర్వాజా తీసుంచు.
నీ కమిషన్ ఇంటికి వచ్చిస్తాలే. అట్టాగే మనం పోతానా. పదా, నీ అయ్యా అవ్వలు వచ్చే టైం అయింది. ఆ పాలు నీళ్లు పారబోసి నీకు స్నానం పోసి మంచిగా తయారు చేస్తా, లేదంటే నా మీద అనుమానం వస్తుంది, నేను దొరికిపోతా. చెబి చెబి కన్నా అమ్మ వచ్చేసింది. ఏరా బెంగ పెట్టుకున్నావా? హాయ్ రా చెబి. పాప బా అల్లరి చేసిందాయా? అయ్యో అలాంటిదేమీ లేదమ్మా, బాగా ఆడుకుంది, ఇగో ఇప్పుడే అలసిపోయి పడుకుంది. నేను వెళ్ళొచ్చా అమ్మా? ఏంట్రా బెంగు పెట్టుకోలేదా? శ్రీధర్ నువ్వు ఒకటి గమనించావా, చెబ్బి ఇంతకు ముందు ఎంత హుషారుగా నవ్వుతూ ఉండేదో, కానీ ఇప్పుడు డల్గా ఎప్పుడు నిద్రపోతూనే ఉంది. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. షీఈస్ బికమింగ్ సో వీక్ శ్రీధర్. విజయా, పిల్లలు పెరిగేటప్పుడు ఇవి కామన్ గా వచ్చే చేంజెస్. పైగా నువ్వు చాలా రోజుల నుండి దూరంగా ఉన్నావు కదా, బెంగ పెట్టుకుని ఉంటుందిలే. నువ్వు వరి అవ్వకు, తను ఫైన్. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్తే. బాయ్ చెప్పి. హలో. హలో, బయట ఉండు, నీ ఇప్పుడే వస్తున్నా. అట్టాగే. విజయానికి ఏమైంది? ఆ బాబుని మన పాపతో పోలుస్తున్నావు? ఏమైంది విజయ, ఆ బాబుని మన పాపతో పోలుస్తావేంటి? నీ ఇంటికి వెళ్ళి చూపిస్తాను, నీ అనుమానం తీరుతుంది. ప్లీజ్ వెయిట్, డోంట్ క్రై. ఆయా ఆయా, పాప ఎక్కడ? ఏమైందమ్మా అంత కోపంగా ఉన్నావు? ఆయా ఉండండి, మనుషులు తీసి ముందు పాపని తీసుకురా. పాప ఇప్పుడే సెర్లకు తిని పడుకుందమ్మా. ఆయా చెప్పింది చెయ్యి. విజయ రిలాక్స్, నువ్వు వెళ్ళి పాపని తీసుకురా. అట్టాగే అయ్యా. విజయ డోంట్ వరీ, ఇంటికి వచ్చేసాం కదా. లేదు శ్రీధర్, నేను మన పాపని చూశాను. ఏం లేదు ఈ రోజు కింద. అట్టాగే అయ్యా. విజయ నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, రోడ్డు మీద చూసిన పాప మన పాప కాదు. లేదు శ్రీధర్, మన పాపే, కన్న తల్లిగా. ఐ కెన్ ఫీల్ ఇట్ శ్రీధర్, మన పాపే శ్రీధర్, నన్ను నమ్ము శ్రీధర్. ఓకే ఓకే, డోంట్ క్రై, నీకు విషయం చెప్తాను పదా. సెలబ్రేట్ చేద్దాం.
ఎన్నాళ్ళకి దొరికావరా నువ్వు? ఎంతమంది తల్లి సులు పోసుకుంటారా? ఇంకా ఎంతమంది పిల్లల జీవితాలు కారుకుంటావు? సార్ వదిలేండి సార్, సార్ సార్ పుట్టి అమ్మతలోని మరచి కనీసం కనికరం లేకుండా మానవత్వాన్ని మరచి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? సొంత బిడ్డలా చూసుకుంటావని చెప్పి ఇలా చేసావు కదనే. మీ అదృష్టం బాగుండి పాప ఇంకా ఇంట్లోనే ఉంది, లేదంటే పక్క రాష్ట్రాలు తరలించి కన్ను కాలు చెయ్యో లేదా ఏదో ఒక అవయవం తీసి బిచ్చం ఎత్తుకునేలా ఇంకా నానా రకాల పనులకు వాడతారు ఆ యదవులు. ఆయన చదువుకున్నవారు, మీరు కూడా ఎవరో ఒకరు ఇంట్లో ఉండి ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి కదండి. అంటే భార్య భర్తలు ఉద్యోగం చేయడం తప్పంటారా? తప్పండి నన్ను, కానీ బంగారం దాచుకునే బీరువా తాళం మనం తీసుకెళ్ళి బంగారం కన్నా విలువైన మన పిల్లల్ని ఇలాంటి వాళ్ళకి అప్పు చెప్పెళ్తున్నాం. అరే జంతువులు కూడా వాటి పిల్లలు పెరిగి పెద్దయ్యేంత వరకు వాటి సంరక్షణలోనే కాపాడుకుంటాయి. ఎంతటి బలవంతుడు వచ్చినా వాడి ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడుకుంటాయి, అంతకంటే హీనమయ్యాం మనం. చూడమ్మా విజయ, ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా చెప్తాను. మీ అమ్మా నాన్నలు కాదనుకుని వేరే ఎవరో అనామకుడికి డబ్బిచ్చి మరీ అప్పచెప్తున్నారు. మిమ్మల్ని పెంచిన మీ అమ్మా నాన్నకు మీ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందా? మన అందరం మన అమ్మమ్మ తాతయ్య ప్రేమాందాగల మధ్య పెరగలేదా? అప్పుడెక్కడ ఈ చైల్డ్ కేర్ సెంటర్లు యాయాలు కల్పిత ప్రేమలు? ఏమైనా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, నేను నా భర్త హ్యాపీగా ఉంటే చాలనుకుంటే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇక్కడైనా జాగ్రత్తగా ఉండండి. సారీ శ్రీధర్, నువ్వు ఎన్నిసార్లు అత్తయ్య గారిని మావయ్య గారిని పిలుస్తా అని చెప్పినా నేనే. వాళ్ళు క్లీన్ గా ఉండరేమో, వాళ్ళ వల్ల మన పాపకు డిసీజ్ వస్తాయి, మన ప్రైవసీకి అడ్డవుతుందని వద్దన్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాం, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఇంటికి తీసుకొద్దాం, మన పాప వాళ్ళ పెంపకంలోనే పెరుగుతుంది పదా. మనవళ్లను మనవరాళ్లను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి అనుకునే అమ్మమ్మ తాతయ్యల చేతికి పిల్లల్ని ఇవ్వడానికి సంకోచిస్తున్నాం. ముక్కు మోహం తెలియని వాళ్ళకి బిడ్డల బరువు బాధ్యతలు అప్పగిస్తున్నాం. పిల్లల్ని ఆపదలో పడేస్తున్నాం. పనిలో పడి పోకుండా మీ పిల్లల బాగుగోగులు చూసుకుంటూ ఉండటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత, ఆలోచించండి. ఉత్తర భారతదేశంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ స్కిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడన్నా కనీసం తిరిగి వచ్చారు, కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు ఇంకా తిరిగి రాలేదు. ఓంకార్ గారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన వరకు వస్తే గానీ మనకు తెలియదు, బట్ స్టిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. చైల్డ్ ట్రాఫింగింగ్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ చేతిలో పిల్లల్ని ఇచ్చిన ఏమో, ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మనశ్విని ఆయాగాను చాలా చాలా బాగా చేస్తావు. చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేసావు నువ్వు. అండ్ సుష్మిత, నువ్వు ఆ గెటప్, నీ యాటిట్యూడ్, ఫస్ట్ వచ్చిన విధానం, తర్వాత ప్లే చేయటం అంతా చాలా బాగుంది. బబ్లు నువ్వు కూడా, అంటే మీ ముగ్గురు ఒక టీం కదా, ఆ నెగిటివ్ అంతా భలే క్యారీ చేశారు, ఆ బాధ కలిగించారు. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్ స్కిట్ ఇది. ఎందుకంటే చాలామందికి తెలియదు, మనకు తెలుసు ఇప్పుడు వాట్సాప్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, లేకపోతే న్యూస్ ఛానల్స్ ఇట్లా కొన్ని తెలుస్తున్నాయి, కానీ పల్లెటూరులోను ఇంకొక చోట కొన్ని ఊర్లో తెలియకపోవచ్చు. వాళ్ళందరికీ డ్రామా జూనియర్స్ ద్వారా తెలియజేస్తున్నాం. చాలా గొప్ప విషయాన్ని చెప్పారు మీరు అందరూ కలిసి. వండర్ఫుల్ రా, మీ అందరికి నా విజిల్. థాంక్యూ సార్. ఏం జరుగుతుంది ఇంట్లో అనేది నిజంగా మనకు తెలియకపోవచ్చు. కేవలం డబ్బు మీద ఉన్న ప్రేమ తోటి మన పిల్లల్ని కూడా మనం దూరం చేసుకుంటాం. అండ్ తను అనుసూయ చెప్తున్నాను, అది ఇది జరిగిందండి, ఇది 2008లో. బట్ నాకు తెలిసి ఇది బాబాయ్ చాలా దారుణంగా ఉంటుంది అన్నారు. నిజంగానే ఎవరి పిల్లలు ఏంటో మనకు తెలియదు. ఎప్పుడు చూసినా ఆ పిల్లలు సిగ్నల్స్ దగ్గర నిద్రలో ఉంటారు, మత్తులో ఉంటారు, ఏమేస్తారో మనకు తెలియదు. ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు, అది కూడా భయంకరమైన ఎండలో పిల్లలు పడుకోవటం అనేది చాలా దారుణం. సో దయచేసి ఇది ఫస్ట్ అరికట్టేస్తే, చీడ పురుగుని చంపేస్తే డెఫినెట్గా
భారతదేశం బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరు మీ మెంటర్ ఎవరు? మనోజ్. చాలా హార్ట్ టచింగ్ పాయింట్ ఇది, చాలా బాగుంది మనోజ్. ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే మీ అందరికి కూడా గుడ్. థ్యాంక్ యూ సార్. సుష్మిత యు వర్ సో గుడ్, ఎంత బాగా చేసావు. అలాగే ఉంటారు వాళ్ళు, నాకు ఈ పూట ఫుడ్ దొరికితే చాలు అనే యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి, ఎవరు ఏమైపోయినా పర్లేదు. చాలా చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ వార్నింగ్, ఇట్స్ అ బిగ్ బ్లాక్ వార్నింగ్ ఈ స్కిట్, చూసి తెలుసుకోవాలి తప్పకుండా. గుడ్ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.